हाय हेलो नमस्ते, वेलकम बैक टू आवर चैनल बालाजी इंग्लिश लैंग्वेज लर्नर्स। दिस इज भार्गव। हाय फ्रेंड्स, हाउ आर यू? सेंट्रल गवर्नमेंट नीचे मेको కొత్త నోటిఫికేషన్ వచ్చింది, కానిస్టేబుల్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటది కదా, అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈసారి లేడీస్ కి కూడా అవకాశం ఇచ్చింది. సో ఆ నోటిఫికేషన్ ఏంది ఏమిటి అనేది చూద్దాము. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేస్తున్నారు. మామూలుగా మనం ఆర్మీ కనుక చూస్తే ఫస్ట్ ఈవెంట్స్ జరుగుతాయి, తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఇందులోనేమో రివర్స్, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెడికల్ టెస్ట్, ఆ తర్వాత ఇంకా జాయిన్ అవడం జాబ్లో. సో ఫస్ట్ కనుక మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితే దాదాపుగా ఒక స్టెప్ అయిపోయినట్టే, తర్వాత మనం ఈవెంట్స్ అనేది క్వాలిఫై అయ్యాలి. ఈవెంట్స్ అయిపోతే ఇంకా అయిపోయినట్టు, మనకి జాబ్ కన్ఫామ్ అయిపోయినట్లే. సో దీనికి వచ్చేసరికి ఎగ్జామ్ 100 మార్క్స్కి పెడతారు. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/4 అనమాట. సో జాగ్రత్తగా చూసి తెలిసిన వాటికే ఆన్సర్ చేయండి వీలైనంత వరకు. నెక్స్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి కూడా ఓసీలకు అయితే 35%, మిగతా ఎస్సీ ఎస్టీలకు అయితే 33%. అంటే 100కి 35 మార్కులు వస్తే మనం సెలెక్ట్ అవుతాం. అదే ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 33 మార్క్స్ వస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇది అనమాట. సో ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్దాము, జస్ట్ వెయిట్. ఇదిగోండి, ఇది నోటిఫికేషన్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 17వ తారీఖు నోటిఫికేషన్ వేశారు. 31 ఆగస్టు దాకా ఉంది లాస్ట్ డేటు. సో వీలైనంత వరకు ఈ జాబ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెలాఖరి కల్లా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆ తర్వాత సర్వర్ బిజీ అయిపోతుంటుంది. ఇది ఇండియా మొత్తం మీద రిక్రూట్మెంట్. సో చాలా మంది అప్లై చేస్తుంటారు. తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరి ఖాళీలు చూద్దాం. ఖాళీలు వచ్చేసరికి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్పి, ఐటి, బిపి, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్. పే స్కేల్ వచ్చేసరికి 21,700 స్టార్టింగ్. సో మంచి శాలరీ. అట్లాగే ఇందులో మెయిల్ ఫిమేల్ ఇద్దరికి ఇచ్చారు. సో ఇద్దరు ట్రై చేయొచ్చు కానిస్టేబుల్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఇది ఒక మంచి అవకాశం. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి ఏజ్, ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 18 to 23 ఏజ్ లిమిట్, ఓకేనా. 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో వాళ్ళు, ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టిన వాళ్ళు. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఏళ్ళు ఉంటుంది, ఓబీసీ అయితే 3 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 23+5 27 వాళ్ళకైతే 28 సారీ వాళ్ళకైతే 28, ఓబీసీలకు అయితే 23+3 26 ఏజ్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూద్దరు కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాసే అన్నాడు. సో ఇది మంచి అవకాశం. 10th క్లాస్ పాస్ అయినా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు కానిస్టేబుల్ అవ్వాలనుకున్న వాళ్ళు. అది కూడా చూపిస్తాను క్వాలిఫికేషన్ కూడా, జస్ట్ మినిట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ 1/8/2021 కల్లా 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకి 10th క్లాస్ ఆర్ మెట్రిక్యులేషన్ 10వ తరగతి పాస్ అయితే చాలు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఎన్సీసీ, ఎన్సీసీ కనుక సి సర్టిఫికేట్ ఉంటే ఎగ్జామ్ మార్క్స్లో 5% వాళ్లే కలుపుతారు. అంటే 100కి 5 మార్కులు కలుపుతారు. అట్లా బి 3-3%, ఏ సర్టిఫికేట్ ఉంటే 2%. ఎన్సీసీ చేసినటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఆ సర్టిఫికేట్ కనుక ఏబీసీలో మీకు ఏదన్నా అది పెట్టుకోండి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ. తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా, ఫోటోకి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఫోటో కింద ఈ సైజులో ఉండాలి, 3.5 x 4.5. అంటే మాక్సిమం మన దగ్గర ఉండే పాస్పోర్ట్ సైజులు ఫోటోలన్నీ ఈ సైజులోనే ఉంటాయి. అయితే ఆ ఫోటోగ్రాఫ్ కింద ప్రింట్ ఏమంటున్నారు అంటే ఫోటో ఎప్పుడు దిగారు అనేది. అప్లికేషన్స్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ది ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్ అంటే ఫోటో కింద సపోజ్ నేను ఫోటో ఈరోజు దిగాను అనుకోండి, మన ఫోటో ఉంటుంది దాని కింద 18/07/2021 అనే డేట్ మెన్షన్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. ఆ డేట్ కనుక లేకపోతే మీకు హాల్ టికెట్ అనేది ఇవ్వను అంటున్నారు, ఆటోమేటిక్గా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు ఫోటో కింద డేట్ ఉండాలి కంపల్సరీ, ఓకేనా. అదే ఒకటి.
తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్. ఇది ఓన్లీ ఓసీ బీసీలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఆర్మీ వాళ్ళకైతే, అట్లాగే లేడీస్కి, లేడీస్కి అయితే ఎగ్జామ్ ఫీజు ఏమీ ఉండదు. ఓన్లీ ఓసీ బీసీలకు మాత్రం 100 రూపాయలు ఫీజు అనేది కట్టాలి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, మీ ఇష్టం. మీకు ఏది కన్వీనెంట్ అయితే అది అక్కడ వస్తుంది ఆప్షన్. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు పేమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వీలైనంత వరకు ఆన్లైన్లోనే పేమెంట్ చేయండి, ఓకేనా? తర్వాత ఇవి ఎగ్జామ్ సెంటర్లు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, కంప్యూటర్ మీదే ఉంటుంది ఎగ్జామ్ అంతా. ఇది వచ్చేసరికి 100 మార్కులు ఎగ్జాము, 100కి 100 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఎగ్జామ్. ఇదిగోండి ఏ పార్ట్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు వస్తాయి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్, ఇంగ్లీష్ ఆర్ హిందీ నుంచి 25. మొత్తం 90 మినిట్స్ అంటే 1 అవర్ 30 మినిట్స్ అనమాట ఎగ్జామ్. 1 గంట 30 నిమిషాలు, 1 గంట 30 నిమిషాల్లో మనం 100 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి, ఓకే? ప్లస్ ఇదిగోండి ఇక్కడ రాసేది, దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్, 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే 4 తప్పు పెడితే 1 మార్క్ పోతుంది మనకు వచ్చిన 1 మార్క్. సో మ్యాక్సిమం తెలిసినంత వరకే కరెక్ట్ ఆన్సర్లు ఆన్సర్ చేయండి. ఈ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినటువంటి, ఇది సిలబస్, ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అట్లాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఈటి పిఎస్టి అంటారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇదిగోండి ఇట్లా రన్నింగ్ అనమాట. రన్నింగ్ వచ్చేసరికి అబ్బాయిలు అయితే 24 నిమిషాలు 5 కిలోమీటర్స్ కొట్టాలి, అట్లాగే 1.6 km అది వచ్చేసరికి 6.5 మినిట్లు కొట్టాలి. అమ్మాయిలు అయితే ఇట్లా 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్, 800 మీటర్స్ 4 నిమిషాల్లో కొట్టాలి. తర్వాత ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ దోస్ బిలాంగింగ్ టు లడక్ రీజియన్, లడక్ రీజియన్ వాళ్ళు కానటువంటి వాళ్ళకే ఇది అప్లికబుల్, లడక్ వాళ్ళకి వేరేది ఉంటుందంట. తర్వాత అట్లాగే ఫిజికల్ స్టాండర్డ్ స్టెట్, ఇది కనుక రన్నింగ్ రేస్ క్వాలిఫై అయితే ఇది హైట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి హైట్ అబ్బాయిలు అయితే 170 సెంటీమీటర్లు ఉండాలి, అమ్మాయి అయితే 158 సెంటీమీటర్లు. ఇవి కూడా అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఇలా ఇట్లా చూసుకోండి, నోటిఫికేషన్లో మీరు ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. అట్లాగే చెస్ట్ ఇదిగోండి అన్ఎక్స్పాండెడ్ 8, మినిమం ఎక్స్పాన్షన్ 5, అంటే గాలి పీల్చకుండా, గాలి పీల్చినప్పుడు 85 ఉండాలి అనమాట. అది నెక్స్ట్, అట్లాగే వెయిట్, వెయిట్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ అయిపోయాక మెడికల్ ఎగ్జామ్. సో ఇంక ఈ రెండు, ఈ మూడు టెస్ట్లు క్వాలిఫై అంటే దాదాపుగా 99% మెడికల్ ఎగ్జామ్ ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతాం. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా పోస్టింగ్ అనమాట, ఓకేనండి? ఇది ఓవరాల్గా నోటిఫికేషన్. అట్లాగే ఎట్లా అప్లై చేయాలో చూద్దాం ఒక్క నిమిషం. ఇదిగోండి కట్ ఆఫ్ వచ్చేసరికి ఇదిగోండి రాసారు, క్యాండిడేట్స్ బిలాంగ్ టు మెన్షన్ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం అన్ రిజల్ట్ 35%, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అయితే 33%. అట్లాగే ఇదిగోండి సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్కులు ఇస్తున్నారు, బి సర్టిఫికేట్ 3, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2 మార్క్స్, ఓకేనా? ఇందాక నేను చెప్పింది ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు. అప్లై ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఉంది ఒక నిమిషం, జస్ట్ మినిట్. ఇదిగోండి ఇట్లా ఫస్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు ఎస్ఎస్సిలోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ అని కొట్టంగానే, అంటే ఆల్రెడీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వనటువంటి వాళ్ళు, ఎస్ఎస్సిలో ఒక్కసారి కూడా అప్లై చేయనటువంటి వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి చేయండి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్, ఆధార్ నెంబర్ ఉందంటే ఎస్ అని అనగానే ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇది తీసేసుకుంటుంది, ఈ బటన్ డిజేబుల్ అవుతుంది. ఒకవేళ ఓటర్ ఐడి పెట్టదలిసి ఉంటే ఇది నో పెట్టి ఓటర్ ఐడి పెట్టండి. రేపు ఎగ్జామ్ హాల్కి కూడా అదే తీసుకొని వెళ్ళాలి, సేమ్ పేరు. మీ టెన్త్లో ఎట్లా ఉంది, మీరు ఇచ్చే ప్రూఫ్లో టెన్త్లో ఒకే విధంగా పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్లుగా చూసుకోండి, అది 1కి 2 సార్లు, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మీ నాన్న పేరు సేమ్ పైన ఏదైతే కొడతారో మళ్ళీ అది కింద కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ అట్లాగే మీ మదర్ నేము, మీ మదర్ నేము ఏది ఫస్ట్ ఎంటర్ చేస్తారో మళ్ళీ అదే. అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఎడ్యుకేషన్ బోర్డ్ 10th క్లాస్ ఏది, మనది ఏపీ కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండరీ ఎడ్యుకేషన్,
ఏపీ అని ఉంటుంది, అట్లాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అని ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్ అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది రోల్ నెంబర్ అని చెప్పేసి. సో అది ఎంటర్ చేయండి. అట్లాగే మీరు ఏ ఇయర్ ఆఫ్ పాస్, అది కూడా 10th మార్క్ లిస్ట్ మీద ఉంటుంది, ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం ఇచ్చారు, వాళ్ళు అయితే వాళ్ళు. అలాగే మెట్రికులేషన్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి మాత్రం 1-2 సార్లు కరెక్ట్గా ఇవ్వండి. సో ఇంకా అదే రన్నింగ్లో ఉండాలి మీకు, ప్రతిదీ అలర్టు అదే మొబైల్ నెంబర్కి అదే మెయిల్ ఐడికి వస్తుంది. సో మీరు పర్మనెంట్గా ఉండే మెయిల్ ఐడిలే ఇవ్వండి, కొత్తది క్రియేట్ చేసుకొని దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ చేసి సేవ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు వెరిఫికేషన్ అనేది ఒక ఓటీపీలు వస్తాయి, ఆ ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్క్రీన్ వస్తుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. అట్లాగే మీరు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అట్లాగే అవకాశం లేదు కాబట్టి, సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పెట్టరు, నోనే పెడతారు. తర్వాత మీ ఇంటి అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్, ఇది ఎస్ అని పెడితే ఆటోమేటిక్ పైన ఉన్నది కింద పడిపోతుంది. ఇక్కడ ఐ అగ్రీ కొట్టి ఫైనల్ సబ్మిట్ అనగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, అట్లాగే మీ మెయిల్కి కూడా వస్తుంది. ఆ ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయ్యాక మీరు అప్పుడు అప్లై అనేది కొట్టండి. అప్లై కొట్టేటప్పుడు ఈ ఫోటో సైన్ అనేది ముందుగా స్కాన్ చేసి పెట్టుకోండి వాళ్ళు చెప్పిన సైజుల ప్రకారం. ఓకేనా ఫ్రెండ్స్? అది అప్లై చేసుకున్న తర్వాత ఇదిగోండి నెక్స్ట్, ఇదిగోండి ఇట్లా ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఫిల్ చేసిన పేరు, నాన్న పేరు, మదర్ నేమ్ అన్నీ వస్తాయి. అట్లాగే మీ ఏజ్, ఇక్కడ క్యాస్ట్, మీ రోల్ నంబర్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ఫిల్ చేయండి. ఇవన్నీ ఫిల్ ఆటోమేటిక్గా వచ్చి పడతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందాక ఫిల్అప్ చేసామంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం సీకింగ్ రిలాక్సేషన్ అంటే 18-23 ఇచ్చారు కదా, 23 దాటినటువంటి వాళ్ళు కంపల్సరీ ఎస్ అనేది పెట్టండి. అట్లాగే ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీకు ఎస్ అనేది పెట్టండి. అందులో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏ సర్టిఫికేట్ అనేది, ఏబిసి మీరు ఏదైతే అది. ఎగ్జామ్ సెంటర్లు 3, మీరు ఏ జోన్లో ఎగ్జామ్ సెంటర్లు కావాలంటే ఆ జోన్ ఎగ్జామ్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోండి. స్టేటు మన స్టేట్, స్టేటు డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత అట్లాగే ఒకవేళ మనం ఏమైనా వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి మైగ్రేట్ అయ్యాం, అట్లా ఏం లేదు కాబట్టి ఇది మనకి నో 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 అని ఉంటుంది. కొంతమంది అలా అవుతుంటారు అలాంటి వాళ్ళకి అది. తర్వాత ఇదిగోండి ఇవి వచ్చేసరికి ఏబిసిడి లేదంటే మనకి ఇవి ఎట్లా పెట్టాలి అంటే ఇక్కడ ఉంటుంది పోస్ట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే ఏదనేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత అస్సాం రైఫిల్స్ వాటికి ఇలా కోడ్లు ఇచ్చారు. అందులో తీసుకొని ఏది ఫస్ట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఇచ్చే ప్రయారిటీ అనమాట. మీకు కనుక మంచి మార్కులు వచ్చి మెరిట్లో ఉంటే మీ ప్రయారిటీ ప్రకారమే పోస్టింగ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్, 10th పాస్డ్, తర్వాత ఏ ఇయర్ పాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇది పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, జీపీఏ అయితే జీపీఏ. జీపీఏ అంటే పాయింట్లు 9.6 అనుకోండి 9.6 పెట్టండి. అట్లా కాకుండా 600-500 వస్తే ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి అక్కడ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ మన ఇన్ఫర్మేషను గవర్నమెంట్ దగ్గర పర్సనల్ యూసేజ్, ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు అలర్ట్ చేయడం కోసం షేర్ చేయాలనుకుంటున్నారు ఎస్ అనే పెట్టండి. 100% పెడితే మనకి ఏదైనా ఉంటే ఇంకా ఇవి కాకుండా వేరే నోటిఫికేషన్ పడ్డప్పుడు వాళ్ళు అలర్ట్స్ అనేది ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇది అడ్రస్, మన అడ్రస్ ఇందాక ఫిల్అప్ చేశాం కదా అది ఇక్కడ వచ్చి పడిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫోటో, ఫోటో సైన్. సో ఫోటో ఇలా పెట్టకూడదని ఇక్కడ చూపిస్తున్నారు, స్ట్రైట్గా ఉండాలి 4 స్క్వేర్లో. దాని కింద డేట్ కంపల్సరీ, అప్లోడ్ ఫోటో విత్ డేట్ ప్రింటెడ్ అనేట్, అంటే మనం ఫోటో ఏ రోజు దిగామో ఆ డేట్ వేయాలి అక్కడ. అట్లాగే సైన్, ఓకేనా, డేట్ అదే డేట్ మళ్ళీ ఇక్కడ ఎంటర్. సపోజ్ నేను ఇవాళ దిగాను అనుకో 18/07/2021, ఫోటో కింద కూడా రావాలి అది. ఓకేనా? మీరు స్టూడియో వాళ్ళకి చెప్పిన ఫోటో దిగిన చోట చేయమన్నా చెబుతారు, లేదా మీరైనా నెట్ లో మామూలుగా ఏదో ఒక యాప్ ద్వారా ఆ డేట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫోటోషాప్ లోకి మన ఫోటో కింద డేట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ కొట్టి సబ్మిట్ కొట్టండి. ఆటోమేటిక్గా మీ క్యాస్ట్ని బట్టి పేమెంట్ అనేది వస్తుంది. ఓకేనా? జస్ట్ మినిట్. ఓకేనా?
ఇది అయిపోయిన తర్వాత మీ క్యాస్ట్ని బట్టి ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకా పేమెంట్ ఏమి ఉండదు, సబ్మిట్ కొట్టేస్తే అప్లికేషన్ సేవ్ అయిపోతుంది. ఉమెన్స్కి కూడా అంతే సేమ్. అట్లా కాకుండా ఓసీ బీసీలకు అయితే పేమెంట్ అడుగుతుంది, అప్పుడు 100 రూపాయలు పేమెంట్ త్రూ ఆన్లైన్ కానీ లేదా ఆఫ్లైన్ మీ ఇష్టం. ఆఫ్లైన్ అసలు అనవసరం, ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయటం బెటర్, చాలా తేలిగ్గానే ఉంటుంది, పేమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓవరాల్గా నోటిఫికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ ఉద్యోగం, సో కంపల్సరీ అప్లై చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అట్లాగే నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రమోట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నేను మీ ముందుకి ఇంకో కొత్త నోటిఫికేషన్స్ తోటి వస్తాను. సో ఇంగ్లీష్కి సంబంధించి మీకు ఏదైనా కావాలి అంటే మన ఛానల్లో ఇంగ్లీష్ క్లాసులు కూడా ఉన్నాయి, సో అవి కూడా ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్రమోట్ అవర్ ఛానల్, బాయ్ బాయ్.